ముందుగా రైతు సోదరులకు నమస్తే. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి అనే విలేజ్ లో ఉంది. సో ఈ విలేజ్ లో 5 ఎకరాలు సాగు చేస్తున్నాడు రైతు సుధాకర్ రెడ్డి గారు. మనం ఈ రోజు ఆయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5 ఎకరాల్లో సాగు చేయడానికి ఆయనకు ఈ మొక్కలు పెట్టడానికి ఎంత ఖర్చు అయ్యింది, ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది, మొక్కలకు ఎంత వస్తుంది, పోల్స్కి ఎంత వస్తుంది, దానికి డ్రిప్ లైన్కి ఎంత ఖర్చు వస్తుంది, వీటి ఖర్చు పోను ఎంత మిగులుబాటు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఈరోజు సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుధాకర్ రెడ్డి. నమస్తే సార్. చెప్పండి, ముందుగా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇందులో ముఖ్యంగా ఇది కమర్షియల్ పంట. వాస్తవానికి ఇలా మొక్క అమ్ముకోవచ్చు, పండు అమ్ముకోవచ్చు. ఓకే. అంటే నర్సరీ వేసి మొక్కల్ని నర్సరీ అమ్ముకోవచ్చు, పండ్లు అమ్ముకోవచ్చు. మళ్ళీ భారతదేశంలో కూడా ఈ పండ్లు పండించే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ పండుకు కొద్దిగా విలువ ఎక్కువ ఉన్నది. 200 రూపాయలు నడుస్తుంది ఇప్పుడు రీటైల్గా. హోల్సేల్గా 150 దాకా నడుస్తాయి. మొక్క అమ్ముకోవచ్చు, పండ్లు అమ్ముకోవచ్చు. ఇలాంటి పద్ధతి ఏ ఏ వ్యవసాయంలో లేదు. అంటే మొక్క పండు అమ్ముకునే పద్ధతి అయితే దేంట్లో లేదు. మనం చూసుకుంటే వరి, పత్తి ఇవన్నీ చూసుకుంటాం. ఓన్లీ దాని నుండి వచ్చిన ప్రోడక్ట్స్ మాత్రమే అమ్ముకోవాలి, కానీ దాన్ని అమ్ముకునే ప్రయత్నం అయితే ఏం లేదు. ఏం లేదు, ఒక్క ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో మాత్రమే ఉంటుంది. అందులో ఒక్కదానిలోనే ఈ అవకాశం ఉన్నది. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ఈ పంట చాలా తక్కువ ఉన్నది. అందుకొరకు మొక్కకు గిరాకీ ఉన్నది, పండుకు గిరాకీ ఉన్నది. సార్ ఎక్కడ చూశారు మీరు ఫస్ట్ ఈ సాగు విధానం ఎక్కడ చూశారు? యూట్యూబ్ లో చూసా. చూసి దరిదాపులో నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎంక్వైరీ చేశా. మొత్తం దొంగనా కొడుకులు. ఒక్కడు రైతు బాగుపడాలి అనే ధ్యేయంతో లేదు. రైతును ఎట్లా మోసం చేయాలి అని ఆ లేత మొక్కలన్నీ వాని ముఖాన కటగాడుతున్నారు. అయితే పాపం వాడికి కూడా తెలియదు అసలేంది శాస్త్రీయంగా. అయితే ఇది రైతులు చేసేది కాదు, నా దృష్టిలో పట కమర్షియల్గా చదువుకున్న వాళ్ళు చేయాల్సిన దందా ఇది. ఇది కూడా ఒక వ్యాపారమే అంటారు. ప్యూర్లీ వ్యాపారం ఇది. ఎందుకంటే రైతులు విత్తనాలు చల్లుతారు, పంట తీసుకుంటారు. ఇది అట్లా కాదు, దీన్ని కమర్షియల్గా చేయాలి. అంటే శాస్త్రీయంగా చేయాలి. శాస్త్రీయంగా చేసినప్పుడే దీనిలో దిగుబడి వస్తుంది, శాస్త్రీయంగా చేసినప్పుడే దీనిలో లాభాలు ఉంటాయి. తర్వాత గ్యారంటీగా ఇందులో ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది. ఓకే, నేను బిజినెస్గానే చేస్తాను దీన్ని. ఓకే, అంటే ఎలా మొదలు పెట్టాలి ఫస్ట్? దీనికి ఎలాంటి నేలలు, అంటే ఎలాంటి భూములు అదునుగా ఉంటాయి వీటికి? ముఖ్యంగా ఎర్ర నేలలు, ఇసుక కలిసి నేలలైనా పని, ఏ నేలైనా, ఒక సౌడు నేల తప్ప ఏ నేలైనా పనిచేస్తుంది. కాకపోతే ఏంటి అంటే దానిలో కొంత శాస్త్రీయత, అంటే ఇట్లా బోదలు పోయాలి. ఎత్తుగడ్డ ఎత్తుగడ్డ పోసి ఆ ఎత్తుగడ్డ మీద కనుక మనం మొక్క పెడితే అది ఎంత వాన నుండని ఎంత నీళ్ళన్న పడని ఆ ఎక్కువ ఎక్సెస్ వాటర్ కిందికి వెళ్ళిపోద్ది. అంటే నీరుని ఎక్కువ నిల్వ ఉండదు, నిల్వ ఉండదు, మురిగిపోయే అవకాశం, సీపేజ్ జారిపోవాలి, జారిపోవాలి. ఓకే, ఆ దాని వల్లనే ఈ చెట్లు ఇంత ఆరోగ్యంగా వచ్చినాయి. ముఖ్యంగా ఆ బోదెల వల్లనే వచ్చినాయి. దానికి మీరు ఇప్పుడు ఇది ఏ పద్ధతి అంటారు సార్? మీరు పెట్టిన ట్రెల్లిస్ పద్ధతి అంటారు. ట్రెల్లిస్ పద్ధతి విధానంలో మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఈ ట్రెల్లిస్ పద్ధతిలో పెట్టడానికి ఎకరానికి ఎన్ని పోల్స్ పడుతుంది? ఏదైనా కాకుండా రింగ్ పోల్ సిస్టమ్ అయినా 500 పోల్లే, ఇంట్లో కూడా అదే 475 దాకా పడతాయి. అంటే ట్రెల్లిస్ విధానానికి లేదంటే ఈ పోల్ విధానానికి, రింగ్ విధానానికి పెద్ద పోల్స్ లో మాత్రం డిఫరెన్స్ ఏముంది? కాకపోతే మొక్కలు పెట్టే దాంట్లో ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ట్రెల్లిస్ విధానానికి ఎక్కువ మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. అందులో 2000 మొక్కే పెట్టవచ్చు. ఏది పోల్ రింగ్ సిస్టమ్. ఇందులో 4000 వేయచ్చు, 6000 వేయచ్చు, 8000 వేయచ్చు. నేను 8000 వేసిన 10000 కూడా వేయచ్చు. అంటే ఇప్పుడు మొక్కకి మొక్కకి మధ్యలో గ్యాప్ ఎక్కువ లేకపోతే మొక్క ఎదిగే విధానంలో అంత కరెక్ట్గా ఎదుగుద్దా, అంటే అంత పుష్టిగా ఎదుగుద్దా అది? దీనికి ఏం లేదు, ఆ బోధ మీదకి వచ్చింది అని అంటే ఏరు సిస్టమ్ దీనిది అంత పీసు ఏరు సిస్టమ్. అందుకొరకు ఆ బోధ మొత్తం ఏరు సిస్టమ్ మారుతుంది. మనం ఏమైనా న్యూట్రిషన్సు తర్వాత ఎరువులు, అంటే పెండ ఆవు ఎరువులు ఇలాంటివి ఇస్తే సరిపోద్ది. దానికి మొక్క చిన్న మొక్కే, ఇది పెద్ద మామిడి చెట్టు లెక్క పెద్దగా తీసుకునేది ఏం వస్తా. మీరు ఈ 5 ఎకరాలలో ఎన్ని రకాల డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు? మొత్తం 10 రకాలు. 10 రకాల్లో 4 రకాలేమో క్రాస్ బ్రీడ్ అంటారు. క్రాస్ బ్రీడ్ అంటే ఒకదానికి రెండో దానికి అంటుకట్టుకొని తీసినాయి. ఓకే,
అవి తైవాన్ జంబో, తైవాన్ పింక్, సి వెరైటీ అంటారు, ఇజ్రాయెల్ ఎల్లో, ఇవి నాలుగు క్రాస్ బ్రీడ్. ఇక మిగతా ఆరు ఈ ప్రపంచంలో రీసెర్చ్ చేసి టిష్యూ కల్చర్ తోటి డెవలప్ చేసినాయి. ఇప్పుడు నేను తెచ్చిన మొక్కల కాడ ఆయన దగ్గర ఒకటి, రెండోది నా దగ్గరనే ఉన్నాయి. ఇంకెక్కడ లేదు? ఇంకెక్కడ లేదు, భారతదేశంలో లేవు. అంటే బ్రీడర్, తను బ్రీడర్ కాబట్టి తన దగ్గర, మీ దగ్గర, ఇద్దరి దగ్గరే ఉన్నాయి. ఇద్దరి దగ్గరనే ఉన్నాయి. ఓకే, అయితే అవేంటి హైబ్రిడ్? హైబ్రిడ్ అంటే ల్యాబ్ లోపల టిష్యూ కల్చర్ తోటి అరటి పళ్ళని ఎట్లా డెవలప్ చేస్తారో దీన్ని అట్లా డెవలప్ చేశారు. దీని గొప్పతనం ఏమిటంటే ఈ వేరే దానికి, ఈ క్రాస్ బ్రీడ్ వాటికైనా వేరే ఏ దానికైనా సైడ్ పిల్కలు వస్తాయి. వాటిని తేప కత్తిరియాలి. ఒక మూడు ట్రాక్టర్లు కత్తిరించి అవతల వారేసిన వీటికి హైబ్రిడ్ వాటికి సైడ్ పిల్కలు రావు, ఒకటే పిల్క చక్కగా వెళ్ళిపోద్ది. అంటే తొందరగా ట్రెల్లిస్ ఎక్కుతుంది, తొందరగా క్రాప్ వస్తుంది. మేజర్గా ఏంది దీని గుణం అంటే అరకిలో నుంచి పైకే ఉంటుంది పండు, పండు దిగుబడి ఎక్కువ వస్తుంది. అందుకే మనం మీ తోటలో చూసాం ఈ కొమ్మలు అనేది చాలా బలంగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి. సో ఇది స్ట్రేట్గా వెళ్ళిపోవడం వల్ల కొమ్మలకు ఎక్కువ బలం ఉండే అవకాశం ఉంటుంది, అంతేనా? ఏదైనా నువ్వు ఇచ్చే న్యూట్రిషన్స్ తోటి దీన్ని రసాయనిక ఎరువులు అనేది ఒప్పుకోదు. ఈ చెట్లు డ్రాగన్ అనేదే రసాయనిక అని ఒప్పుకోదు, ఓన్లీ ఆర్గానిక్. ఆ ఆర్గానిక్ ఆవు పేడ, గొర్రెల పేడ, కోర్ల ఏరు, ఈ వీటితోటే ఇప్పటిదాకా ఇట్లా కాపాడుకుంటూ వచ్చిన. మీరు పెట్టి దాదాపు ఎన్ని రోజులు? 16 నెలల 10 రోజులు ఇవాళకి. 16 నెలలు ఇది మొదటి 20,000 పెట్టింది. ఓకే, రెండోసారి తీసుకొచ్చినాయి 4 నెలల 10 రోజులు అయింది. ఏంటి సార్ ఈ జంబో పింక్కి తైవాన్కి తేడా ఏంటి అసలు? ఈ ఈ క్రాస్ బ్రీడ్ అంతా ఒకటే. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఇవి అందరి దగ్గర ఉన్నాయి. కానీ నేను పెట్టిన 6 రకాల హైబ్రిడ్ ఉన్నాయి చూడు, అవి లేవు. అంటే స్వీట్లో ఏమైనా తేడా ఉంటుంది? అంటే ఫ్రూట్స్లో ఏమైనా తేడా ఉంటుంది? ఫ్రూట్స్లో తేడా పెద్దగా ఉండదు, సైజులో తేడా వస్తుంది. సైజులో దిగుబడిలో ఎక్కువ తేడా ఉంటుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. ఓకే, ఇప్పుడు మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్లో పెట్టారు సార్? మీరు ఈ తోట 9 అంగుళాల గ్యాప్లో పెట్టారు. అంటే మీకు ఎకరానికి 8,000 మొక్కలు పట్టాయి? 8,000 మొక్కలు. అంటే ట్రెల్లిస్ విధానం కాకుండా 8,000 ఈ రింగ్ పోల్ అయితే ఎంత పడుతుండొచ్చు? 2,000. అయితే ఇక్కడ ఏమైంది, నేను ఒక్క లైన్ వేయలే, 2 లైన్లు వేసాను చూడండి. అవును, అటు సైడ్ లైన్, ఇటు సైడ్ లైన్ ఉంది. ఎలా ఉంటుంది సార్ దీనికి? ఏమున్నది, మనం డ్రిప్ మొదటిసారి 2 ఇచ్చిన లైన్లు, ఆ తర్వాత మనం హైబ్రిడ్ పెట్టినప్పుడు 2 లైన్లు దానికి వేసిన, 4 లైన్లు గ్రౌండ్కి వేసిన, ఇంకొకటి పైన స్ప్రింక్లర్స్ పెట్టా. అదే నేను వచ్చినాక గమనించాను, పైన స్ప్రింక్లర్స్ ఉంది. దాని ద్వారా అంటే ఈ రసాయనాలు ఏమైనా పంపిస్తారా, లేకుంటే ఏంటి అన్నట్టు? అది ఏమవుతుంది అంటే ఈ ఎండలు కొట్టినప్పుడు ఈ చెట్టు కొద్దిగా 30 డిగ్రీస్ వరకు అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. 35-40 మన దగ్గర 45 కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాన కొట్టిన అనుభూతి కొరకు ఆ స్ప్రింక్లర్స్ ఆన్ చేస్తాం, వాటికే వాటర్ ఇస్తాం, కింది ఇయ్యం. అది ఇచ్చినప్పుడు వాన కొడుతూ ఉంటుంది. కొట్టడానికి ఇది మూడో క్రాఫ్ అంటే నేను ఏప్రిల్ 30కే ఫస్ట్ క్రాప్ తీసిన ఇలా పండు. అప్పుడు చాలా తోటలలో ఫ్లవరింగ్ కూడా రాదు, అప్పుడప్పుడే మొదలవుతుంటుంది. రైట్, ఇది సుధాకర్ రెడ్డి గారి మాటల్లో విన్నారు కదా, తను మొక్కలు స్టార్ట్ చేసి మొక్క పెట్టిన నాడు నుండి ఈనాటి వరకు 16 నెలలు అయింది. ఈ 16 నెలల్లో 3 సార్లు దీన్ని ఫ్రూటింగ్ చేయడం జరిగింది. సాధ్యంగానైతే 16 నెలల్లో 3 సార్లు ఫ్రూటింగ్ తీసుకోవడం ఎవ్వరి వల్ల కాదు, కానీ సుధాకర్ రెడ్డి వల్ల అయిందని చెప్పేసి అయితే సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. తను డ్రాగన్ ఫ్రూట్ సాగు శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నాను అని అయితే చెప్తున్నారు. ఎలాంటి రసాయనాలు, ఎలాంటి ఫెట్సైడ్ లాంటి ఈ మొక్కలకు అలవాటు చేయకుండా దీన్ని ఈ మొక్కల్ని పెంచుతున్నానని చెప్తున్నారు. ఇప్పటివరకు 3 సార్లు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగును అయితే కట్ చేసాము, క్రాపింగ్ చేశామని అయితే చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఇంకా వీటి బ్రాంచెస్ కట్ చేసి నర్సరీగా కూడా తను ప్లాన్ చేస్తున్నాడు. నర్సరీ కొత్త రైతులకి మంచి మొక్క ఇవ్వడమే తన ఉద్దేశం అని చెప్పేసి అయితే సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎలా చేయాలి, మొక్కలకి ఎలాంటి ఫెట్సైడ్ ఇవ్వకుండా, రసాయనాలు ఇవ్వకుండా శాస్త్రీయ విధానంలో ఎలా చేయాలన్నది మనం సుధాకర్ రెడ్డి గారి మాటలో తెలుసుకుందాం. ఇదే డ్రాగన్ ఫ్రూట్ ఎలా మార్కెటింగ్ చేయాలన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి.